काम तो लक्ष्मी भर्त सर्वमंगल मंगल सूत्रा कापड़ती इपू मंगला शंकरो आये इपू शंकरोति आये शुभाटा असल चूस्ते शुभिस्व पूज्यराहन काबटे इपू सुख नीक मंच मुखमेवराबी सुख अंटे एपड़ू माटकूद अदे पाटड़त तपू सुख अंटे एपड़ू माटकूद अदे पाटड़त तपू भूपसभा पुष्क वाक्युत्म आजि महापटु शक्ति यशमुनंदनुरक्ति प्रकृति सिद्ध गुणंबुल सज्जनालिकि आये मामूल चूस्ते आये आयन के अला अट्ठा आयन सभा कूचुना शारद नालुक नर्ति लोक प्रति प्राणी की कूड़ा नोर पैक उ कल्लू पैक कंटी रेपल मूस्ताई नोटिनी पल्लनी पेदवुल मूस्ताई कंटी रेपल मूसिना चूपुलो रेप की पात्र लेदु नोटिनी पेदवुल मूसिना पेदवुल की भाषलोनु माटलोनु भागं उंदि मीरु गमनिंचंडि रेप चूडदु पेदवि माट्लाडुतुंदि कोन्नि कोन्नि माटलु पेदवुल मीदे वस्तायि ఉందనుకోండి పెదవులు కలపకుండా మా అనండి కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది కప్పబడి ఉండదు కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారు అనుకోండి ప్రత్యేకించి గురుగారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకొస్తుంది అందుకని ఇలా పెట్టుకొని ఉండాలి ఇలా పెట్టుకొని ఉండి మాట్లాడాలి హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు ఆజ్ఞాపాలక హనుమాని ఎక్కువ మాట్లాడరు లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకొని ఉండే ప్రాణి ఏదో తెలుసాండి ఒక్క ఏనుగు ఎందుకని ఏనుగు తొండానికి కరము అని పేరు చెయ్యి ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు నోటి మీద చెయ్యి అడ్డు ఉంటుంది ఇలా తొండం అడ్డు ఉంటుంది అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మౌనంగా ఉంటాడు ఆయనకన్నా అంత గొప్ప ముఖంతో ఉండి అంత విద్వాంసుడిగా అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరు ఉన్నారు ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు కాబట్టి సుముఖః ఎప్పుడు మాట్లాడుతూ ఉండకు మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖః ఏకదంతశ్చ సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో ఏకదంతః అంటే ఒక్క దంతమే ఉన్నవాడు ఏనుగుకి చాలా అందమైనది ఏది అంటే దాని దంతమే దానికి రెండు దంతాలు ఉంటాయి ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు మరి ఆయన నేను మధ్యలో ఆపను నేను చెప్తుంటే రాసేయాలన్నారు ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడోప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే అందుకే ఏనుగు దంతాలు అంటారు ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు ఉంచగలందం కాదు ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమే ఉన్నా మహానుభావాను వింత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ
ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించిన వాడ పంచమవేద రచన యందు సాయపడిన వాడ లేదు. ఇంకో అర్థం ఏంటో తెలుసండి, గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు, దానికి పడిపోయాడు. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించిన వాడు కనుక ఏకదంతశ్చ సుముఖశ్చైకదంతశ్చ కపిలో. కపిలో అంటే ఎర్రటి వర్ణమున్నవాడు అని బాహ్యార్థం. కేవలం ఎర్రటి వర్ణమున్నవాడు అంటే బాగా ఎరుపు కాదు. ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు. నలుపు జీనతో కూడిన ఎరుపు చెప్పాలి. అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టు కానాలంటే డల్ రెడ్ అనొచ్చు.